అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ మా నాగార్జున అమ్మ గారు తెలుసు కదా, మా నాగార్జున అమ్మ యాదవ్ గారు. నేను ముందుగా నాగార్జున అమ్మ అని తెలుసుకుంటాను. గత కొన్ని రోజుల క్రితం సాక్షిలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అందుకు గాను కొప్పలో కేసు కూడా నమోదైంది. అయితే ఈ రోజు అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే, అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో, ట్విట్టర్ అకౌంట్లో కానీ ఫేస్బుక్ పేజీలో కానీ ఒక ట్వీట్ చేశారు. నాగార్జున యాదవ్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియటం లేదు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు, అరెస్ట్ చేయడం ఏంటి అని ఒక ట్వీట్ వేశారు. నేనేమంటానంటే సింపుల్గా క్లియర్గా, నాగార్జున యాదవ్ గారికి క్లారిటీ ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులకి క్లారిటీ ఉందా? క్లారిటీ లేని మీకే. ఆ నూరు మీద వదిలేశారు. ఎట్టా పడితే అట్టా మాట్లాడారా అని చెప్పేసి అని ఆడ ఎట్టా పడితే అట్టా మాట్లాడేస్తున్నాడు. ఆ డిబేట్లో కూర్చొని రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని అలాగే మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే మాట్లాడా. గతంలో ఒకసారి వెంకటేశ్వర స్వామి వదిలేసాడు, ఈసారి వదలని చెప్పేసి అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. మేము అప్పుడే చెప్పాం, ఒరే అబ్బాయి నోరుదలు తగ్గించుకోరా, ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కేసులు పెడతారు, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. అధికారంలో ఉన్నంతసేపు ఎట్టా పడితే అట్టా మాట్లాడేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నోరుదలు తగ్గించుకోకపోతే అలాగే సిక్కుతారని చెప్పాం. కానీ లీగల్గానే వెళ్ళారు కదా, వాడికి తెలుసు కదా, క్లారిటీ ఉంది వాడికి. వాడిని అరెస్ట్ చేయడానికి కూడా రీజన్ కూడా ఉంది, చెప్తాను చూడు బాగా. కేసు నమోదైనప్పుడు మన పైన మనకు నోటీసులు పంపిస్తారు, నోటీసులు ఇస్తారు, బాబు నీ పైన కేసు నమోదైందమ్మా, పలానా తారీఖుని రా నువ్వు ఇక్కడికి విచారణకి రా అని చెప్పేసాను. మనం వెళ్తే ఏముండదు, వెళ్ళి మనం చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకుంటే ఏముండదు. మనం ఎగ్గొట్టేసి తిరిగేసామనుకో, కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కూడా పోలీసులు చెప్పారు తదుపరి విచారణ వరకు మేము అరెస్ట్ చేయమని చెప్పేసాను. విచారణ జరగాలి కదా, విచారణ జరగాలంటే నాగార్జున యాదవ్ గారు వెళ్ళాలి, పిలిచినప్పుడు వెళ్ళాలి, నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాలి. నోటీసులు తీసుకొని నోటీసులకి రెస్పాన్స్ అవ్వకుండా నేను అక్కడక్కడ గాలిదిరిగిలు తిరిగేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను, వెళ్లాల్సిన అవసరం లేదులే, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే కుదరదు, ఇలా అదుపులో తీసుకుంటారు. ఇలాగే అరెస్టులు జరుగుతాయి జరగవా. నోటీసులు ఇచ్చినప్పుడు మనం చక్కగా వెళ్ళి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో, అసలు ఏమని చేసామో వివరణ ఇచ్చుకున్నాము అనుకో, ఆ తర్వాత ఏం జరిగేది, తర్వాత జరుగుతుంది. అరెస్టులు గట్ట ఉండవు కదా. అంటే ఇలాంటి వెళ్ళడంట, నోటీసులు తీసుకోడంట, నోటీసులకు రెస్పాన్స్ అవ్వడంట, సమాధానాలు చెప్పరంట, ఈ నదుపులో తీసుకుంటేనేమో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. నాగార్జున యాదవ్ గారికి ఒక క్లారిటీ ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక క్లారిటీ ఉంది, ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు నన్ను, అలా క్లారిటీ ఉంది. క్లారిటీ లేని మీకే, ఏది పడితే అది మాట్లాడిపించాడు సాక్షిలో కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడేమో ఒక కొక్కేడుపులు ఆడడం. ముందు నుంచి చెప్తాను, నాడు కూడా చాలా సందర్భాల్లో చెప్పు, ఒరే నాగార్జున అమ్మ నువ్వు చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలరా అని చెప్పేసి నాడు ఎలా ఇవాళ అరెస్ట్ అయ్యాడు. రేపు ఎల్లుండో తెలుసుద్ది, రేపు తెలుసుద్ది అనుకుంటా. నన్ను అరెస్ట్ అయ్యాడు కదా, ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, చేసిన తర్వాత క్లారిటీ వచ్చింది ఏంటి అనేది. ఇంకా వీడు ఒకడనే కాదు, శ్రీరెడ్డి, శ్రీరెడ్డి పైన కూడా కర్నూలులో కేసులు నమోదైనాయి, గుంటూరులో నమోదైనాయి, హైదరాబాద్లో రెండు కేసులు నమోదైనాయి, బోరుగడ్డ అనిల్ గారి పైన తక్కువ లెక్కతో 4-5 నమోదైనాయి. ఇలా సోషల్ మీడియాలో తల్లి చెల్లి తేడా లేకుండా అమనా బూతులు తిట్టే ప్రతి ఒక్కడిపైన ఇంచుమించు 100 మంది మీద కేసులు ఫైలండి, ఒకటి కాదు రెండు కాదు 100 మంది మీద. అవన్నీ ఎమ్మటే బయటికి రావాలి, అరెస్ట్ అవుతా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరెస్ట్ అవుతూ ఉంటాయి, అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు శ్రీరెడ్డి ఉంది, ఇప్పుడు శ్రీరెడ్డి పైన నేను కర్నూలులో కేసు నమోదు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నట్ట, చెన్నై నుంచి పరారు భయం పట్టుకున్నప్పుడే. బోరుగడ్డ అనిల్ గడ్డ అయితే రిజల్ట్ రోజు కానీ వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో కనీ కనిపించలే. ఇంకా కొంతమంది ఉన్నారు, అమెరికాలో కొంతమంది ఉంటారు, ఆడెవడో పంచు ప్రభాకర్ గడు ఒకడో, లేదంటే ఆ ప్రదీప్ సంతా గడు ఒకడో, ఇంకా కొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు ట్విట్టర్లో బూతులు తిట్టే వాళ్ళు, అంటే మొఖాలు చూపించలేరు కానీ బూతులు మాత్రం బ్రహ్మాండంగా తిడతారు. అలాంటి కొన్ని హ్యాండిల్స్ పైన తక్కువ లెక్కతో 100 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళని ఎవరిని వదలరు, ఓ రాజకీయ విమర్శలు చేసే వాళ్ళని రాజకీయ విమర్శలు చేస్తున్నారా పర్వాలేదురా అనుకుంటారు. ఆమె లెక్కలు బూతులు తిడితే, ఆమె లెక్కలు బూతులు తిడితే ఖచ్చితంగా కేసులు ఇలాగే కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నాగార్జున అమ్మ గారిని ఎలాగైతే అరెస్ట్ చేశారో, నెక్స్ట్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారో, బోరుగడ్డ అనిల్ గారిని ఎక్కడున్నా వదలరు, ఖచ్చితంగా తీసుకొస్తారు. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి గతంలో కూడా చెప్పాను నేను. ఇంతకుముందు వీడియోలో కూడా బోరుగడ్డ గారిని ఈడ్చుకొస్తారు, శ్రీరెడ్డిని పట్టుకొస్తారు, ఈ నాగార్జున అమ్మగారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఆడి మాట్లాడిన మరుసటి రోజే చెప్పా,
ఒరే దీనిపైన ఖచ్చితంగా కేసు నమోదవుద్ది, నేను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ఏదో ఒక వివరణ ఇచ్చుకో, లేకపోతే నువ్వే ఇబ్బంది పడతావా. వాడు వినలా, వాడు వినడా, వాడు వాడి కొవ్వు అలాంటిది, వాడి ఒళ్ళంతా కొవ్వు మాట, కొవ్వు పట్టేసి అలా ఏడ్చేడాడు. వాళ్ళు ఏమైంది, అరెస్ట్ చేస్తేనేమో మరి కుక్కేడుపులు. నేను అందుకే అంట, మనం మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడితే ఇక్కడ దాకా ఉండదు. వాళ్ళ మా ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శలు చేశారనుకో, నువ్వు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు ఏదైతే భాష ఉపయోగించారో అలాగే నువ్వు మాట్లాడే తప్పలేదు. లేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా వ్యక్తిగతంగా విమర్శించడానికి అప్పుడు చేసినా కానీ ఒక అందం లేదు. మరి ఎందుకురా మీ ఏడుపులు? ఈడనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా పాఠాలు చెప్పి బోగ్గలు ఇంకా చాలా మంది ఉన్నారు. నాగార్జున అమ్మగారి కాకుండా ఇంకా పాఠాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యేశ్వర్ గారు, అకేఎస్ ప్రసాద్. అయ్యేశ్వర్ గారు అయితే మరీ ఘోరం అనుకోండి, వదిలేసాడు పక్కకు పట్టేయండి. జర్నలిస్ట్ అని మర్చిపోయాడు, ఆడొక జర్నలిస్ట్ అని మర్చిపోయాడు. జర్నలిస్ట్ అని మర్చిపోయి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు కొమ్మిడేని శ్రీనివాస్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి పైన నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు, జొమాటో బాయ్ అని, వాడని, వీడని. ఇమీడియట్ గా ఆ లైవ్ని డిలీట్ చేసేసాడు. ఉంచలా, ఎందుకు ఉంచలేదు? నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు తప్పు. సో ఇది పెద్ద ఇష్యూ అవుద్ది, దీన్ని మనమే డిలీట్ చేసుకోవాలి, దీన్ని ఉంచకూడదని చెప్పి డిలీట్ చేసి. మరి వీడికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? మేనేజ్మెంట్తో మాట్లాడుకోవాలి కదా నువ్వు. నాగార్జున యాదవ్ అనేవాడు ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని చెప్పేసి నా మొక్క కట్ చేయించడమో, లేదు నీకు వీలు కాలేదనుకుంటే ఆ డిబేట్ని డిలీట్ చేయడం ఏదో చేసుకోవాలి కదా. చేయరు, వెళ్ళిపోవాలా? మేము ఎవరికి భయపడ అంటే రెచ్చగొట్టే ప్రయత్నం అనమాట. నాగార్జున యాదవ్ కూడా ఇలా మాట్లాడేసాడంటే మనం కూడా మాట్లాడేసి ఏం కాదులే అని చెప్పాను. ఏ అది ఇంతకు ముందులాగా ఉండదు. ఎవడు ఎక్కువ రాలిపోయి పేలిపోతే వాళ్ళని ఎత్తారు లోపల, ఖచ్చితంగా అది పని కేసులు నమోదు అవుతాయి. అంటే నువ్వు రాజకీయ విమర్శలు చెప్తే అవ్వ, కానీ నువ్వు వ్యక్తిగతంగా నేను చంపేస్తావునా, చచ్చిపోవాలి, పొడి చేస్తావంటే ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి. కాబట్టి ఏంటంటే నాగార్జున యాదవ్ గారు నేను అన్యాయంగా అక్రమంగా ఏం అరెస్ట్ చేయలా, వాడికి తెలుసు. నోటీ ఇప్పుడు కేసు అయిన తర్వాత నోటీసులు ఇస్తారు కదా, మరి నోటీసులకు స్పందించకుండా మన అక్కడక్కడ తిరిగితే అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? అరెస్టులు జరుగుతాయి, ఇప్పుడు జరిగింది కూడా అదే. కాబట్టి ఏంటంటే ఇది అక్రమ అరెస్టు, అన్యాయంగా అరెస్ట్ చేసారు, ఇంక ఇలాంటి ఏడుపులు ఆడమాట. నాగార్జున యాదవ్ మీద కేసు పెట్టిన సంగతి మీకు ముందే తెలుసు, వాడు విచారణకి వెళ్ళలేదని చెప్పేసి అని కూడా తెలుసు, వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తారని కూడా మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏడాలా అంటే జనాలు తెలియదు కదా. ఇవన్నీ కూడా జనాలు ఏమనుకుంటారంటే మనం నిజమేమో అనుకుంటాం, అదే ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ప్రొఫెసర్ నాగేశ్వర నా పేరు కేసు పెట్టాడు, కేసు పెట్టాం కానీ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత పలానా తారీఖుని రమ్మన్నారు, ఆ తారీఖు నేను అక్కడికి వెళ్ళా. వెళ్ళిన తర్వాత నన్ను నా దగ్గర నుంచి తీసుకోవాల్సిన వివరణ వాళ్ళు తీసుకున్నారు. సరేమ్మా మీరు వెళ్ళొచ్చమ్మా అన్నారు, వచ్చేసి అయిపోయింది. తర్వాత ఛార్జ్షీట్ పడిందా పడలేదా, వాయిదాలకు తిరగాల లేదా, విచారణ జరుగుద్దా, పక్కన పెట్టేసేయండి. గౌరవంగా మనకు నోటీసులు ఇచ్చారు, పలానా తారీఖుని రమ్మన్నారు, వెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను వెళ్ళలేదనుకో, ఆ నోటీసులకి నేను ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత నేను వెళ్ళలేదనుకో, నేను నన్ను ఎక్కడున్నా కానీ అరెస్ట్ చేసి తీసుకెళ్తావు. అది ఇప్పుడు జరిగింది కూడా అదే, వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, వెళ్ళాలా, వెళ్ళకపోతే ఇలాగ ఉంటుంది, ఇది పరిస్థితి. కాబట్టి నాగార్జున యాదవ్ ఎక్కడి నుంచి అయినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.